అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీంతో ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క ద్వారకా తిరుమలలో చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భారీగా భక్తులు ద్వారకా తిరుమల చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురవడంతో వర్షంలోనే తడుస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు నిర్మల్ ప్రాంతంలోని పలు మండలాల్లో ఈదురుగాలతో పాటు అక్కడక్కడా వడగళ్ల వర్షాలు కూడా కురియడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రబీలో సాగుతున్న పంటలు వర్షాలతో దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుండి కురుస్తున్న భారీ వర్షానికి సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గిన అనంతరం బొగ్గు ఉత్పత్తి పనులు పునఃప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. అకాల వర్షంతో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిచిపోయింది. డివిజన్ పరిధిలో పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిచి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఆడపై మొత్తం మొత్తం అయిపోయింది. బట్ జనగామ జిల్లా దేవరుప్పల పాలకృతి మండలాల్లో ఆరుగాలం కష్టించి పంటలు పండించిన అన్నదాతలు అకాల వర్షాలు కకలావికలం చేస్తున్నాయి. పంటను చీడపీడల నుంచి కాపాడుకొని పంట కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే వర్షపు నీటికి తడిసిపోతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఈదురుగాలతో కూడిన వర్షాలు మోస్తారుగా కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వైరా మండలంలోని దాచాపురం, గరికపాడు, కొన్నిచెర్ల, ఏన్కూర్ మండలాల్లోని పరిసర గ్రామాల్లో అకస్మాత్తుగా ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు సాగు చేసిన వరి ధాన్యం, మొక్కజొన్న కల్లాలు పట్టాలు కప్పిన వర్షానికి తడిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో కురిసిన భారీ వర్షానికి ఐకేపీలో ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బాలాజీనగర్ కాలనీలో భారీగా కురిసిన వర్షానికి వరద కారణంగా బురద వచ్చి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 రోజులుగా అకాల వర్షం కురుస్తోంది. దీంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. మూసి ఉధృతంగా ప్రవహించడంతో రుద్రవెల్లి వద్ద లో లెవెల్ రోడ్ బ్రిడ్జ్ మీద నీరు రావడంతో బీబీనగర్, పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కామారెడ్డిలో భారీ వర్షానికి రోడ్డు కొట్టుకుపోయింది.